కుటుంబాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ మిక్సీ ఏదైనా కొనండి 800 నుండి 1000 రూపాయల వరకు తగ్గింపు పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. కుటుంబంలో అందరూ కలిసి సరదాగా వచ్చేసి అసలు పార్టిసిపేట్ చేయడం, గిఫ్ట్లు కొట్టడం అనే తర్వాత సంగతి, కానీ ముందు బయలుదేరి ఇంట్లో బయలుదేరేటప్పుడే అందరూ కలిసి బయలుదేరడం అనేది ఇవాళ రేపు చాలా తగ్గిపోయింది కదండి. మరి మన భలే కుటుంబం సందర్భంగా భలే కుటుంబం పుణ్యం అంటూ మళ్ళీ అందరూ కలిసి స్కూల్స్ మానేసో, లేకపోతే స్కూల్స్ ఉన్నా లేకపోయినా ఆఫీసెస్ ఉన్నా మానేసో, ఇలాగో మొత్తం మీద అందరూ కలిసి బయలుదేరి ఇక్కడికి వచ్చి రెడీ అయ్యి కొంచెం ప్రిపేర్ అయ్యి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి గెలవడానికి ప్రయత్నించి గెలిచి లేదా ప్రయత్నించి ఎలాగైనా సరే రన్నర్గానో విన్నర్గానో ఉండో ఎంతో కొంత గిఫ్ట్లు తీసుకొని ఆనందంగా ఫుల్ డే ఫ్యామిలీకి కలిసి ఉంటారు ఈ షో వల్ల. మరి ఆ అదృష్టాన్ని కల్పించింది లోకల్ టీవీ. మరి అలాగే ఆ అదృష్టాన్ని సొంతం చేసుకున్న రెండు కుటుంబాలు రెడీగా ఉన్నాయి. మొట్టమొదటిగా ఇక్కడికి వస్తున్నటువంటి కుటుంబం యాదగిరి గారి కుటుంబం. వెల్కమ్ సార్. యాదగిరి గారి కుటుంబంతో పోటీ పడడానికి వస్తున్నటువంటి కుటుంబం రాజు గారి కుటుంబం. వెల్కమ్ సార్. రాజు గారి కుటుంబం అలాగే యాదగిరి గారి కుటుంబం రెండు కుటుంబాలు వచ్చేసాయి భలే కుటుంబం కోసం, ఐ మీన్ భలే కుటుంబంలో పార్టిసిపేట్ చేయడానికి. చెప్పండి యాదగిరి గారు. నా పేరు యాదగిరి సార్, ప్రైవేట్ ఎంప్లాయ్, బాలనగర్ లో. ఇంట్లో ఉన్న తర్వాత టీవీ చూస్తాను సార్. ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తుంటారు, బయటకు వెళ్ళినప్పుడు అంటే జాబ్ వర్క్ లో ఉంటాను, షిఫ్టింగ్స్ లో ఉంటాను నేను. సరదాగా బయటకు వెళ్ళరు అసలు? అంటే ఎప్పుడన్నా వెళ్తాను సినిమాలకి. సినిమాలకి తక్కువ సార్, సినిమాలు తక్కువ. ఓకే. వానస్తే సార్, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పాత పిక్చర్లో చూస్తుంటాము. సాంగ్స్ చూస్తుంటారు. సాంగ్స్ చూస్తారు. ఓకే. నా పేరు హరీష, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ సాంగ్స్, డాన్సింగ్, ప్లేయింగ్ చెస్. నేర్చుకున్నావా, ఊరికే చేస్తుంటావా డాన్స్? చేస్తుంటా. అంటే యూ ట్రై, యూ నువ్వే ట్రై చేస్తున్నావు అన్నమాట. ఓకే. నా పేరు వచ్చేసి శిరీష సార్, నేను బీటెక్ కంప్లీట్ చేస్తున్నాను. హాబీస్ వచ్చేసి లిజనింగ్, రేడియో, కుకింగ్. పేరు రాకపోతే ఏంటి? వచ్చేస్తే శిరీష, రాకపోతే? రాకపోయినా శిరీష. శిరీషే కదా. ఓకే, నీ పేరు శిరీష. ఆల్ ద బెస్ట్ సార్. నా పేరు రాజు అండి. ఏ రాజు? రాజ్యానికి రాజు మీరు? లేదండి, ఏ రాజ్యం లేదు, కలి పుట్టి రాజు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఫార్మాసిటికల్ దాంట్లో ప్రైవేట్ ఎంప్లాయ్. ఫార్మాసిటికల్లో ప్రైవేట్ ఎంప్లాయ్. మీ హాబీస్ ఏంటి? నాకు పాత పాటలు ఉండేవి, పాత సినిమాలు. పాత సినిమాలు చూస్తుంటారు. కొద్ది గొప్ప మీ సీరియల్స్ చూస్తుంటారు. థ్యాంక్ యూ అండి. కొద్ది గొప్ప, వెరీ గుడ్. కొద్ది పక్కన పెడదాం, గొప్ప సీరియల్స్. థ్యాంక్ యూ. నా పేరు ప్రసన్న కుమారి అండి. నేను స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాను. 6th to 10th మ్యాథ్స్ టీచ్ చేస్తాను. మ్యాథ్స్. ఓకే. బుక్స్ రీడింగ్ నా హాబీ. బుక్స్ రీడింగ్. నా పేరు వాణిలత అండి. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్స్, లిజనింగ్ సాంగ్స్. షటిల్ ఓన్లీ హాబీ లాగా ఆడుతున్నావా, అది గేమ్ లో పార్టిసిపేట్ చేస్తూ పోటీలకు వెళ్తూ అలా చేస్తున్నావు? హాబీ లాగా. ఓన్లీ హాబీ లాగా. ఎందుకు నువ్వు కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో పోటీలకు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతున్న ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీ. అవుననుకోండి, బట్ అంత ఛాన్స్ లేకుండే, అంత టైం లేకుండే అంటావా? ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్. నా పేరు కార్తీక్ అండి, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, ఆల్ ద బెస్ట్. రాజుగారి కుటుంబం, యాదగిరి గారి కుటుంబం, రెండు కుటుంబాలు రెడీగా ఉన్నాయి భలే కుటుంబం గేమ్లో మరి పార్టిసిపేట్ చేసి మార్క్స్ కొట్టేసి గిఫ్ట్స్ తీసుకెళ్ళడానికి. ఫస్ట్ రౌండ్ ఫాదర్స్ రౌండ్. సార్ బొమ్మ బొర్స చెప్పండి. బొమ్మ బొమ్మే చెప్తారు ఏంటండి, బొర్స చెప్పరు అసలు ఎవరు? ఏం పడింది సార్? బొర్స పడింది. మీరు బొర్స చెప్పుంటే మీకు వచ్చేది. సో ఫస్ట్ ఛాన్స్ మీకు వచ్చింది సార్, ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్. 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రశ్న అడిగిన తర్వాత. ఫస్ట్ ఆప్షన్ మీరు చెప్తారు, ఆయన ఆప్షన్ ఏది చెప్తారో అది మీరు చెప్పడానికి ఉండదు, వేరే 3 ఆప్షన్స్ లో మీరు ఇంకోటి తీసుకోవాలి. ఓకే అండి. ఫస్ట్ ప్రశ్న, ఐ మీన్ ఫస్ట్ క్వశ్చన్. ఆఫీసులో కొలీగ్స్ గురించి గాసిప్స్ వింటే ఎక్కువ మంది ఎలా రియాక్ట్ అవుతారు? ఆఫీసులో కొలీగ్స్ గురించి గాసిప్స్ వింటే ఎక్కువ మంది ఎలా రియాక్ట్ అవుతారు? ఏ ఆసక్తిగా వింటారు, బి
నిజమా కాదా అని ఆలోచిస్తారు, సి ఆ గాసిప్స్ ని వేరే వాళ్లకు స్ప్రెడ్ చేస్తారు, డి టైం వేస్ట్ అని అసలు వినరు? ఆఫీసులో కొలీగ్స్ గురించి గాసిప్స్ వింటే ఎక్కువ మంది ఎలా రియాక్ట్ అవుతారు? చెప్పు ఇంకేంటి, ఇంకేం చేసాడు, ఎక్కడికెళ్ళాడు, వాళ్ళ ఆవిడ తెలుసా, అరే తెలీదా, ఇలా ఆసక్తి చూపిస్తారా? బి అసలు నువ్వు చెప్తుంది నిజమా, వీడు చెప్తుంది అబద్ధమా, నిజమా అని ఆలోచిస్తారా? సి ఆ గాసిప్స్ ని వేరే వాళ్ళకి వెంటనే వెళ్ళిపోయి, నీకు తెలుసా సీను, మరి రమేష్ గారు వాళ్ళ ఆవిడ లేచిపోయింది, ఇలా చెప్తారా, ఆ విన్న గాసిప్ ని మళ్ళీ స్ప్రెడ్ చేస్తారా మొత్తం? డి హెచ్ఏ టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి విండం మానేస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీదే. ఆసక్తిగా వింటారు గాసిప్స్ చెప్తున్నప్పుడు. ఓకే, మీరు బి సార్. బి నిజమా కాదా అని ఆలోచిస్తారు. నేనైతే ఏమి చేయను, బట్ ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఆ గాసిప్స్ ని వెంటనే వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సి 100% ముందు వినగానే ఐశ్వర్యరాయ్ అసలు ఎవరిని లవ్ చేసిందో తెలియదు, కానీ వీళ్ళకి తెలియగానే వీళ్ళు మళ్ళీ ఇంకోటి చెప్తారు, నీకు తెలుసా ఐశ్వర్యరాయ్ వివేక్ ఒబెరాయ్ అంట అని ఇట్లా చెప్తుంటారు. అది కామన్గా జరిగేది స్ప్రెడ్ చేయడం. నెక్స్ట్ డి టైం వేస్ట్ అని అసలు వినకపోవడం. 25 ఎందుకు వినరు గాసిప్స్ చెప్తుంటే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి 50 ఒకరికి 75 వచ్చాయి, ఎవరికి 25 ఎవరికి 50? 75 50, మీకు 75 ఆసక్తిగా వింటారు కాబట్టి ఆసక్తిగా 75 వచ్చాయి, ఆలోచిస్తారు కాబట్టి 50 వచ్చాయి. మళ్ళీ లీడ్లో మీరు ఉన్నారు కాబట్టి మీకే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఛాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, జీతం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అని అనిపిస్తుంది? ఏ పాత అప్పులు వెంటనే తీర్చాలని అనిపిస్తుంది, బి కొత్తగా ఏమైనా కొనాలని అనిపిస్తుంది, సి ఇప్పటి నుంచి డబ్బులు దాచుకోవాలి అని అనిపిస్తుంది, డి అప్పులు తగ్గించాలి అని అనిపిస్తుంది. పాత అప్పులు తీర్చాలనిపిస్తుందా, కొత్తగా ఏమైనా కొనాలనిపిస్తుందా, ఇప్పటి నుండి డబ్బులు దాచాలనిపిస్తుందా, ఖర్చులు తగ్గించాలి అని అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది ఫస్ట్ జీతం తీసుకోగానే? డి ఖర్చులు తగ్గించాలి అని అనిపిస్తుంది. తీసుకోగానే ఇది సరిపోదే మన ఖర్చులకి అని చెప్పి ఖర్చులు తగ్గించాలనిపిస్తుంది మీకు? ఏ పాత అప్పులు తీర్చాలి అని అనిపిస్తుంది. తీసుకున్నప్పుడు తీర్చాలని అనిపించే వాళ్ళు కూడా ఉన్నారా, సరే ఎంతమంది ఉన్నారు, తర్వాత చూద్దాం. కొత్తగా ఏమైనా కొనాలనిపించేవాళ్ళు బి 100%. ముందు జీతం రాగానే అప్పుల సంగతి వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు, ముందు జీతం వచ్చింది కదా, జీతం వచ్చిందని చెప్పి ఏ నెలకు ఆ నెల మళ్ళీ కొత్తగా కొంటుంటారు ఏదో ఒకటి, అలా ఎక్కువ మంది చేస్తుంటారు అన్నమాట. ఓకే, ఇబ్బంది అండి. నెక్స్ట్ ఇప్పటి నుండి డబ్బులు దాచాలని అనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 25 అండి, ఎప్పటికీ దాయరాళ్ళు, ఎందుకు దాయాలి డబ్బులు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాగా జీతం, ఎందుకు దాయడం చూద్దాం. ఇప్పుడు పాత అప్పులు తీర్చాలి అని అనుకునేవాళ్ళు మీరు, ఖర్చులు తగ్గించాలి అని అనుకునేవాళ్ళు మీరు, ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? పాత అప్పులు తీర్చాలి 75, ఖర్చులు తగ్గించాలి 50, సమానం అయిపోయారు ఇద్దరు. మళ్ళీ ఇందాక మీరు 75 ఈయన 50, ఇప్పుడు ఈయన 75 మీరు 50, 125 125, ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత సమానంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, వెల్పే. ఫాదర్స్ రౌండ్ మాత్రం టెన్షన్ గానే, ఐ మీన్ వాళ్ళకి టెన్షన్ లేకుండా పక్క వాళ్ళకి ముగ్గురికి టెన్షన్ పెట్టేశారు, బాధ్యత వాళ్ళ మీదకి నెట్టేశారు, ఎవరు ఎవరిని లీడ్లోకి తీసుకురాలేదు, యాజ్గా సేమ్ స్కోర్లు ఉంచారు, వాళ్ళ మీద బాధ్యత తీరిపోయింది, టెన్షన్ లేదు, ఇంటికి వెళ్ళాక మీ వల్లే పోయింది, మీ వల్లే పోయిందని మిమ్మల్ని అనడానికి లేదు, మీకు మాత్రం ఛాన్స్ ఉంది ఎవరి వల్ల పోయిందని వాళ్ళ ముగ్గురులో ఎవరైనా అనొచ్చు. చూద్దాం నెక్స్ట్ మదర్స్ రౌండ్లో వాళ్ళు ఎవరు లీడ్లోకి తీసుకెళ్తారు, సమానంగానే ఉంచుతారా లేదా మదర్స్ రౌండ్లో చూద్దాం. ప్రస్తుతం అయితే వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. రాజుగారి కుటుంబం 125, యాదగిరి గారి కుటుంబం 125. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు రెండో రౌండ్లోకి వెళ్తున్నాం, మదర్స్ రౌండ్. మదర్స్ రౌండ్ మీకు కూడా రెండు క్వశ్చన్స్ ఉంటాయండి, కాకపోతే వాళ్ళిద్దరు సమానంగా పెట్టిన నిర్కాటంలో పెట్టారు కాబట్టి బొమ్మ బొరుసు వేయాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, బొమ్మ పడింది, తను చెప్పిందే పడిందండి బొమ్మ, కాబట్టి ఛాన్స్ మీదే అండి. ప్రశ్న, ఆడవాళ్ళని పొగిడినప్పుడు ఎక్కువ మంది ఎలా ఫీల్ అవుతారు? ఆహా మీరు భలే అందంగా ఉంటారండి,
ఎంత నాజుగ్గా ఉంటారు, అసలు మీ కళ్ళు ఏంటండి ఎంత బాగున్నాయి అని ఇలా పొగుడుతుంటారు కదా. జనరల్గా ఆడవాళ్ళని అలా పొగిడినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సిగ్గుపడతారు అని గర్వంగా ఫీల్ అవుతారు. అవును నేనే అందగత్తిన, నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలీదా అని చెప్పి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వీడేంటి నన్ను పొగుడుతున్నాడు అని చెప్పి ఏమీ ఫీల్ అవ్వరు, గమ్మునుంటారు. ఆడవాళ్ళని పొగిడినప్పుడు ఎక్కువ మంది ఎలా ఫీల్ అవుతారు? సిగ్గుపడతారు, గర్వంగా ఫీల్ అవుతారు, ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఏమీ అనరు. మీ ఆప్షన్ ఏంటి? గర్వంగా ఫీల్ అవుతారు. ఎస్, నేను అందగత్తెనే, నువ్వు పొగిడేది ఏంటరా అని. సి, ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఓకే, ఇబ్బందిగా ఫీల్ అవుతారు, గర్వంగా ఫీల్ అవుతారు, అంతేనండి. సిగ్గుపడే వాళ్ళు ఎంతమంది బాబు? 75% ముందు సిగ్గుపడతారు అని చెప్పి. ఏమీ ఫీల్ అవ్వని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉండరు. కాబట్టి ఇప్పుడు ఒకరికి 100, ఒకరికి 50. గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళకి 100, లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళకి 100. ఎవరికి 100? ఎస్, ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళకే 100, గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళకి 100, ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళకి 50. ఇప్పుడు మీరు లీడ్లోకి వచ్చారు మళ్ళీ, కాబట్టి మళ్ళీ ఛాన్స్ మీదే. లీడ్లోకి వచ్చారు కాబట్టి 225 మీది, 175 మీది. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఒక పెళ్లి ఫంక్షన్కి మీరు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు? కట్న కానుకల గురించి మాట్లాడతారా? ఎంత ఇచ్చారు, ఏంటి కట్నం? అబ్బాయి చూడడానికి వంకరగా ఉంది, మూతి అయినా కట్నం ఎంత తీసుకున్నాడు, ఏంటి కథ అని చెప్పి కట్న కానుకల గురించి మాట్లాడతారా? చీరలు జ్యువెలరీ గురించి మాట్లాడతారా? అబ్బో ఆవిడ జూడి ఎట్ట పెట్టుకొచ్చి ఎవరు ఆవిడ, పెళ్లి కూతురు తరపా, పెళ్లి కూతురు తరపా, ఆ నగలు చూసావా ఎలా ఉన్నాయో, అబ్బొబ్బొబ్బు అని చెప్పి, లేకపోతే పెళ్లి కూతురు పెట్టుకున్న నగల గురించో, ఇలా చీరలు నగల గురించి మాట్లాడతారా? వేరే పెళ్లిలు ఎగ్జాంపుల్ చేస్తారా? ఏంటి లిట చేస్తున్నారు, అసలు మా 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 ఊర్లో జరిగింది మొన్న రాయుడు గారు ఇంట్లో పెళ్లి, అసలు ఏంది పెట్టింది పెట్టలేదు తెలుసా, ఏం పెట్టిండో దేవుడు తెలియదు కానీ యాక్చువల్లీ అలా చెప్తారు. అలా పెళ్లిలో ఎగ్జాంపుల్స్ చెప్తారా? పెళ్లి సంబంధాలు చూస్తారా? ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కొడుకు పెళ్లి సంగతి వదిలేసి పక్కన తిరిగి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తారా? ఇలా ఏం చేస్తారు? చీరలు జ్యువెలరీ గురించి మాట్లాడతారు. మీరేం చేస్తారండి ఏదైనా పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు? కట్న కానుకల గురించి మాట్లాడతారా? వేరే పెళ్లిలో ఎగ్జాంపుల్ చెప్తారా? పెళ్లి సంబంధాలు చూస్తారా? ఏ, కట్న కానుకల గురించి మాట్లాడతారు. మీరు చీరలు జ్యువెలరీ గురించి మాట్లాడతారు. ఆ పెళ్లి సంగతి వదిలేసి వేరే పెళ్లి సంబంధాలు చూస్తుండే ఎంతమంది? 25%. ముందు ఈ పెళ్లి సంగతి మాట్లాడుకుందాం అని చెప్పి కొంతమంది చూస్తారు. ఓకే, వేరే పెళ్లిళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చేవాళ్ళు 50%. వెరీ గుడ్, ఆప్షన్స్ తీసుకున్నారు. ఎవరికో 100 వచ్చాయి, ఇంకెవరికో 75 వచ్చాయి. చీరలు జ్యువెలరీకా 100, కట్న కానుకలకా? కట్న కానుకల గురించి మాట్లాడే వాళ్ళకి 100 points, చీరలు జ్యువెలరీ గురించి మాట్లాడే వాళ్ళకి 75 points. చూసారా, ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి వచ్చిన 100 points మీకు వచ్చాయి, కాబట్టి అది తీసుకునే ఛాన్స్లోనే ఉంటుంది. జస్ట్ 25 points మీరు లీడ్లో ఉన్నారు ఇప్పుడు. రాజుగారి కుటుంబం, మీరు 275, మీరు 300. ప్లీజ్ థ్యాంక్ యూ అండి. మదర్స్ రౌండ్ అయిపోయింది. టఫ్గానే నడిచినట్టే లెక్క, సమానంగా ఉన్నదాన్ని ఒక్కసారిగా పెంచేశారు. మళ్ళీ తను కష్టపడి 75ని, ఇక్కడ 75 వచ్చి ఇక్కడ 100 వచ్చింది కాబట్టి ఒక 25 points కవర్ చేశారు. మళ్ళీ మిగతా పాయింట్స్ మీరు కవర్ చేయాలి, లేదంటే వాళ్ళు గెలుస్తారు. మరి మీరు ఆ పాయింట్స్ని కాపాడతారో, ఆ పాయింట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారో మీ ఇష్టం. నెక్స్ట్ చిల్డ్రన్స్ రౌండ్, చిల్డ్రన్స్ వచ్చి ఎలా ఆడతారు, ఎవరు ఏ టీమ్ని గెలిపిస్తారు, బ్రేక్ తర్వాత చూద్దాం. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. రాజుగారి కుటుంబం అండ్ యాదగిరి గారి కుటుంబం ముందు బ్రేక్కి ముందు సమానంగా ఉన్నారు, బట్ ఇప్పుడు రాజుగారి కుటుంబం ఒక 25 points లీడ్లో ఉన్నారు. 300 points వచ్చారు వాళ్ళు, 275 points ఉన్నారు. నెక్స్ట్ మిగిలింది ఒకే ఒక రౌండ్. ఈ రౌండ్ తర్వాత ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు ఈరోజు భలే కుటుంబం విజేత. 25,000 rupees వర్త్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ సొంతం చేసుకుంటారు. మరి ఏ టీం సొంతం చేసుకుంటుందో చూద్దాం, కానీ చిల్డ్రన్స్ రౌండ్ తర్వాతే కదా. ముందు చిల్డ్రన్స్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. చిల్డ్రన్స్ రౌండ్, చిల్డ్రన్స్ రౌండ్. ఇక్కడిద్దరు ఇక్కడిద్దరు రెడీ. టెన్షన్గా ఉందా, ఏమన్నా ఉందా? కొంచెం కరెక్ట్ నిజం చెప్పింది ఒక అమ్మాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అందమైన అమ్మాయిని చూస్తే అబ్బాయిలు ఏమనుకుంటారు?
అందమైన అమ్మాయిని చూస్తే అబ్బాయిలు ఏమని అనుకుంటారు? ఇలాంటి అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు అని అనుకుంటారా? ఇలాంటి అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని అనుకుంటారా? ట్రై చేసి చూద్దాం అని అనుకుంటారా? ముందే ఈ అమ్మాయి కనిపించుంటేనా అచ్చా అనవసరంగా ఆ గీతతో లవ్లో పడిపోయాను, ముందే ఈ అమ్మాయి కనిపించుంటే బాగుంటుంది అని అనుకుంటారా? వాయిస్ ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఏమనుకుంటారు? ఆహా ఐశ్వర్య ఎలా ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుండు, మా ఫ్రెండ్స్ దగ్గర ఫోజు కొట్టచ్చు అని అనుకుంటారా? తీసి అమ్మాయి ఇంత బాగుంది, దీని ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అనుకుంటారా? ట్రై చేసి చూద్దాం ఏం పోయిందిలే అని అనుకుంటారా? ముందే ఈ అమ్మాయి కనిపించుంటే బాగుండు అని అనుకుంటారా? మీ ఆప్షన్ ఏంటి? మీరు ఏమనుకుంటారా? మామూలుగా అని అడుగుతుంది వాయిస్ కదా, ఏమనుకుంటుంటారు? ఏ ఇలాంటి అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు అని అనుకుంటారు? అరే ఊగుతున్నాడు అసలు, అలాగే అనుకుంటావా? ఓకే మీరేమనుకుంటారు? బి ఇలాంటి అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని అనుకుంటారు అంటారు. ఓకే ట్రై చేసి చూద్దాం ఎంతమంది ఉన్నారు. 100% అందమైన అమ్మాయి ఉంటే వదిలేస్తారా? గర్ల్ ఫ్రెండ్ ఉండని, బాయ్ ఫ్రెండ్ ఉండని, వాళ్ళ నాన్న ఉండని, పక్కన వాళ్ళ అమ్మ ఉండని ముందైతే ఒక ట్రైల్ చేస్తారు. ఓ దెబ్బ పడింది అనుకో అప్పుడు మానేస్తారు, అది వేరే విషయం. ముందైతే ట్రై చేసి చూద్దాం అనుకునే వాళ్ళు 100% ఉన్నారు. ముందే ఈ అమ్మాయి నాకు కనిపించుంటేనా అని అనుకునే వాళ్ళు 25%. ముందు అసలు కనపడిన తర్వాత ఇంకా ముందు సంగతి ఎందుకు? ఇప్పుడు ఒకరికి 50, ఒకరికి 75. ఎవరికి 50, ఎవరికి 75? వావ్, మీకు 50, మీకు 75. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు అని అనుకునే వాళ్ళు 75%. ఈ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండుంటాడేమో అనుకుంటే 75, అంతేనా? కాదు, 50. ఓకే 375, 325, 50 points డిఫరెన్స్ ఉంది మీ ఇద్దరికి. ఇప్పుడు వాళ్ళకి 50 మీకు 100 వస్తే సమానం అవుతుంది, లేదా వాళ్ళకి 25 మీకు 100 వస్తే మీరు గెలుస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీదే. మీ వాళ్ళని చాలా మిస్ చేస్తే ఏం చేస్తారు? అంటే మీ వాళ్ళు బాగా మిస్ అవుతున్నారనుకో మీరు, అరే అమ్మ నాతో ఉంటే బాగుండు అని, ఎవరైనా ఫలానా వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు, అరే లేరే అని మిస్ చేస్తే, మీ వాళ్ళని మీరు మిస్ చేస్తే ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి కలుస్తారా, లేదా వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారా ఐఎమ్ మిస్సింగ్ యూ అని వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారా, లోపల లోపల ఏడుస్తారా, మమ్మ గుర్తొస్తుంది, మమ్మ గుర్తొస్తుంది అని చెప్పి లోపల లోపల ఏడుస్తారా, చెప్పడానికి సిగ్గుపడతారా, అమ్మ నాన్న నేను మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పడానికి సిగ్గుపడతారా? ఎవరినైనా మిస్ అయితే, మీ వాళ్ళని ఎవరినైనా మిస్ అయితే, అమ్మను నాన్నను అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెనో ఎవరైనా సరే ఎవరైనా మిస్ అయితే మీరు ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి కలుస్తారా, వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారా, లోపల లోపల ఏడుస్తారా, చెప్పడానికి సిగ్గుపడతారా? ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి అయితే సిగ్గుపడదు, చెప్పండి. బి వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారు. సి లోపల లోపల ఏడుస్తారు, మిస్ అవుతున్నాను అని, ఐఎమ్ మిస్సింగ్ మై బ్రదర్, ఐఎమ్ మిస్సింగ్ అని చెప్పి ఏడుస్తారు. ఓకే వెళ్ళి కలిచే వాళ్ళు ఎంతమంది? 75% వెళ్ళి కలుస్తారు బాగా మిస్ అవుతున్నప్పుడు, ముందు మనసు కుదుట పడాలని చెప్పి వెళ్ళి కలుస్తారు. చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు 50% మిస్ అవుతున్నానని చెప్పడానికి. అమ్మా అనుకున్నట్టు అయిందేంటి, ఇప్పుడు ఇక్కడ 100, ఇక్కడ 25 వచ్చిందనుకో మీరు గెలుస్తారు. మీకు 100, వీళ్ళకి 25 వచ్చిందనుకో, ఎలాగో లీడ్లో ఉన్నారు కాబట్టి ఈజీగా గెలిచేస్తారు. బట్ అలా జరిగితే మాత్రం మిరాకిలే. బి ఫోన్ చేసి మాట్లాడతారు, లోపల లోపల ఏడుస్తారు. ఫోన్ చేసి మాట్లాడడమా 100, లోపల లోపల ఏడవడమా? చేసి మాట్లాడడమే 100 ఉంటుందేమో డౌట్ నాకు. ఓకే ఓపెన్. ఎస్, మిస్ అయితే ముందు వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారు. ఇవాళ రేపు సౌకర్యాలు పెరిగాయి కదా, మిస్ అవుతున్నప్పుడు ఎందుకు బాధపడుతూ ఉండడం లోపల? ఒకప్పుడు అంటే దూరంగా ఉండేవాళ్ళు, ఫోన్స్ ఉండేవి కావు, లెటర్ రాయాలి లేదా మళ్ళీ కలవాలి అని టెన్షన్. ఇప్పుడు ఫోన్ వచ్చేసాయి కదా, టక్కన ఫోన్ చేయడం, ఎలా ఉన్నావురా ఏంట్రా అని చెప్పి మాట్లాడడం. ఎవరిని మిస్ అవుతున్నా వాళ్ళతో ఏమంటే కాసేపు మాట్లాడితే మనసు కుదుట పడుతుంది, బాగున్నారా అని చెప్పేసి. 100 points, 25 points. యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్, బాగా ట్రై చేశారు, వెల్ డన్. చిల్డ్రన్స్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా రాజు గారి కుటుంబమే లీడ్లో ఉంది, 475. ఇక్కడ 350 అంటే దాదాపు 125 points లీడ్లో ఉన్నారు. సరే ఒక 25 points ఉన్నా లీడ్లో,
వాళ్లే గెలిచినట్టు కాబట్టి ఈ రోజు భలే కుటుంబం విజేత రాజు గారి కుటుంబం. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మీకు 25,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ ని మీరు సొంతం చేసుకున్నారండి. నెక్స్ట్ రన్నర్ అప్ మీరు రన్నర్స్. కంగ్రాచులేషన్స్. యాదగిరి గారి కుటుంబం రన్నర్ అప్ కాబట్టి ఈరోజు ఎపిసోడ్ లో మీరు 10,000 రూపీస్ వర్త్ 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ని మీ సొంతం చేసుకున్నారు. 25,000, 10,000 దీని తర్వాత ఇంకొక 5,000 ఉంది నా దగ్గర. ఇది మాత్రం క్యాష్. అవి గిఫ్ట్స్ కదా, ఇవి క్యాష్. ఆన్ ద స్పాట్ ఇట్స్ జాక్ పాట్. 5,000 ఆన్ ద స్పాట్ ఇక్కడికిక్కడ ఇప్పుడికిప్పుడు ఇలా ఇచ్చేస్తాను మీకు అంతే. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇవ్వాలంటే 20 క్వశ్చన్లు అడగాలి. 20 క్వశ్చన్లు అడగాలంటే నాకు కొంచెం గొంతు సవరించుకోవాలి. గొంతు సవరించుకోవాలంటే ఒక చిన్న బ్రేక్ కావాలి. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. భలే కుటుంబం ఈరోజు రాజుగారి కుటుంబం గెలుచుకున్నారు. బట్ ఇంకొక రౌండ్ ఉంది. ప్రస్తుతం ఫస్ట్ రౌండ్ లో మాత్రం వీళ్ళు విన్నర్స్ గా ఉండి 25,000 రూపీస్ గిఫ్ట్స్ గెలుచుకున్నారు. వీళ్ళు 10,000 రూపీస్ గిఫ్ట్స్ గెలుచుకున్నారు. ఇంకా 5,000 రూపీస్ క్యాష్ ఉంది నా దగ్గర. ఇక్కడికిక్కడ స్పాట్ క్యాష్ జాక్ పాట్. ఈ జాక్ పాట్ రౌండ్ లో 20 ప్రశ్నలు ఉంటాయండి. నేను ప్రశ్న అడగగానే బజర్ నొక్కండి. ఎవరు బజర్ నొక్కారో నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాతే ఆన్సర్ చెప్పండి. ముందుగా మీరు ఆన్సర్ చెప్పేస్తే వాళ్ళు నొక్కారనుకోండి, ఆన్సర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ముందుగా చెప్పేస్తే వాళ్ళు నొక్కారనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. కంప్యూటర్ చెప్తుంది ఎవరు ముందు నొక్కారో. కంప్యూటర్ చెప్పిన తర్వాత నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. బస్ ఫస్ట్ అయితే బజర్ ప్రెస్ చేయండి అంతే. నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు బజర్ ప్రెస్ చేస్తే మీరు ఎక్కడ ప్రెస్ చేస్తారో నేను అక్కడ క్వశ్చన్ ఆపేస్తాను. తర్వాత మీరే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేసి ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్కి మీకు పాయింట్స్ వస్తాయి, లేదంటే 10 పాయింట్లు పోతాయి. ఒక టీం చెప్పలేకపోతే నెక్స్ట్ టీం పాస్ ఆన్ తీసుకుంటే ఛాన్స్, నేను చెప్తానని చెప్పి ఛాన్స్ తీసుకుంటే అప్పుడు 5 పాయింట్స్ వస్తాయండి. రాంగ్ చెప్తే 5 పాయింట్స్ పోతాయండి. జనరల్గా అయితే 10+10-, పాస్ ఆన్ అయితే 5+5-. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అతి నీల లోహిత కిరణాలను భూమికి చేరకుండా అడ్డుకునే పొర ఏది? రాజుగారి కుటుంబం ఓజోన్ లేయర్. ఓజోన్ పొర, రైట్ ఆన్సర్. ఓజోన్ లేయర్, 10 పాయింట్స్. ఆ రౌండ్ వాళ్ళే గెలిచారు, ఈ రౌండ్ కూడా వాళ్ళే గెలవాలా? రెడీ, నొక్కాలి, ఆన్సర్ చెప్పాలి. సార్ యాదగిరి గారు రెడీ సార్. నెక్స్ట్ క్వశ్చన్. సౌత్ ఆఫ్రికా దేశ కరెన్సీ ఏది? సౌత్ ఆఫ్రికా దేశ కరెన్సీ ఏది? మనకి రూపీస్ కదా, వాళ్ళకేంటి? సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏది తెలీదా ఎవరికి? 2 అక్షరాలు, మధ్యలో ఒక 0 ఉంటుంది అనుకోండి. ఆ 2 అక్షరాల్లో లాస్ట్ అక్షరం డాకి ఇలా పెడతారు కదా, బాండ్ అంటాం కదా, అలాగా అండ్ అని ఉంటుంది. ముందు ఒక అక్షరం, దానికి 0 ఉంది అంతే. బాండ్, బాండ్ కాదు, మధ్యలో 0. ఓకే, ఇంకొక ముందు లెటర్ ఒక్కటి గెస్ చేయండి అంతే. జస్ట్ చెప్పలేరా? గెస్ చేయండి ఏదో ఒకటి. ఒక అక్షరం పెట్టండి ముందు ఏదన్నా పెట్టరా? సరే, -10. ఛాన్స్ తీసుకుంటున్నారా లేదా? ర్యాండ్, రా పెడితే చాలండి. ర్యాండ్ అంటారు వాళ్ళ కరెన్సీ, ర్యాండ్, ర్యాండ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఠాగూర్ రాసిన గీతాంజలిని, ఠాగూర్ రాసిన గీతాంజలిని అనగానే నొక్కేశారు. క్వశ్చన్ కొంచెం ఉంది బట్ చెప్పండి. -10. మీరు తీసుకుంటారా ఛాన్స్? క్వశ్చన్ చదువుతాను, చదివిన తర్వాత తీసుకోండి. ఠాగూర్ రాసిన గీతాంజలిని తెలుగు అనువాదం చేసిన రచయిత ఎవరు? తెలీదా? ఓకే, మీకు తెలుసా ఇప్పుడు? చలం గారు, చలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్వామి వివేకానంద అసలు పేరేంటి? ఈయన పేరుతో ఒక టిఆర్ఎస్ లీడర్ ఉన్నాడు. నరేంద్ర, రైట్ ఆన్సర్. బట్ ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ లో లేడు, అయినా బాగానే గెస్ట్ చేసావు. ఇంతకు ముందు టిఆర్ఎస్ లో ఉండేవాడు నరేంద్ర. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర, నరేంద్రుడు అనాలి యాక్చువల్లీ. చెప్పండి మంచిగా. నరేంద్రుడు, నరేంద్రుడు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, టీచర్స్ డేని
ఏ జాతీయ నాయకుని పుట్టినరోజున జరుపుకుంటారు? సర్వేపల్లి రాధాకృష్ణ. రైట్ ఆన్సర్, సర్వేపల్లి రాధాకృష్ణ. వెరీ గుడ్. -20, 30 అంటే ఒక 50 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా చాలా, ఇప్పుడే తొందరగా క్వశ్చన్స్ అయిపోకముందే ఆన్సర్ చేయాలి. గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండు అదే రోజు వేరొక ప్రముఖ జాతీయ నాయకుని పుట్టినరోజు కూడా. ఆయన ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. వెరీ గుడ్ సార్, సూపర్. ఈయన గొప్ప వ్యక్తే, బట్ మనకి దురదృష్టం ఏంటంటే చాలా మంది ఆ రోజు గాంధీ జయంతినే జరుపుకుంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు కూడా ఉంది, అది జరుపుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే రోజు ఆయన కూడా పుట్టాడు. ఓకే, నెక్స్ట్. నరకాసురుడిని చంపిన శ్రీకృష్ణుడి భార్య ఎవరు? సత్యభామ. సత్యభామ, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 0 ఇప్పుడు మీరు మొత్తం మీద, ఆ -20 నుంచి 0 వచ్చారు, ఇక్కడ 30. నెక్స్ట్ క్వశ్చన్. రాధా గోపాలం అనే సినిమా దర్శకత్వం వహించింది ఎవరు? బాపు. రైట్ ఆన్సర్. రమణ అంటే మళ్ళీ ఇంకొక ఆయన, బాబు. రమణ అంటే రైటర్, మళ్ళీ ఆయన వేరు. వాళ్ళిద్దరు బాపు రమణలు అంటారు వాళ్ళిద్దరిని. నెక్స్ట్ క్వశ్చన్. మిథున రాశిని ఆంగ్లంలో ఏమంటారు? ఇంగ్లీష్లో మిథున రాశిని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లూస్ ఇస్తున్నాను, రెడీగా ఉండండి. నొక్కిన తర్వాత క్లూ ఇవ్వను, క్లూ ఇచ్చిన తర్వాత అర్థమైతే నొక్కేయండి. ఈ సన్షైన్ పేరు మీద ఒక పెద్ద టీవీ ఛానలే ఉంది. జెమిని. జెమిని, రైట్ ఆన్సర్. జెమిని, మిథున రాశిని ఇంగ్లీష్లో జెమిని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వడ్డీకాసుల వాడైన శ్రీ వెంకటేశ్వరుడు ఇప్పటికీ ఇతనికి వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు. గోవిందరాజస్వామి. కుబేరుడు. నేను ఒప్పుకోను, గోవిందరాజస్వామి చెప్పేశారు. గోవిందరాజస్వామి చెప్పేశారండి సార్, కుబేరుడు సార్. రైట్ ఆన్సర్. 10 points, 50 points. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. ముస్లింల పవిత్ర క్షేత్రం ఏది? మక్కా, మదీనా, ఏదైనా ఓకే. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రోదసిలోకి వెళ్ళిన మొట్టమొదటి జంతువు పేరేంటి? మంకీ. కోతి సార్. 10 points మీ దగ్గర ఉన్నాయి, అవి ఉన్నాయి కూడా పోయినాయి. -10. చెప్తారా, ఛాన్స్ తీసుకుంటారా? చెప్పరా? కుక్క. లైకా అనే కుక్క. లైక్ ఏదో ఒకటి, కుక్క మొత్తం మీద అయితే లైకా అనే కుక్క అండి, మలైకా కాదు, లైకా. లైకా అనే కుక్క రోదసులకు మొట్టమొదటిసారిగా అడుగు పెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని రాసిన మహావిప్లవ కవి ఎవరు? శ్రీశ్రీ. శ్రీశ్రీ, రైట్ ఆన్సర్. పూర్తి పేరు తెలుసా ఆయన పూర్తి పేరు? శ్రీరంగం శ్రీనివాస. శ్రీరంగం శ్రీనివాస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కామినిగా అనివాడబు మోక్షగామి కాడు అన్నది ఎవరండి? ఫాస్ట్గా చదివేశానా, మళ్ళీ చదువుతున్నాను. కామిగాని వాడబు మోక్షగామి కాదు, కామిగాని వాడబు మోక్షగామి కాదు అని అన్నది ఎవరు? నొక్కారు మీరు. కామిగాని వాడబు మోక్షగామిగాడు, నొక్కారు మీరే. వేమన. వేమన, ఏమన్నా? వేమన, యోగి. యోగి వేమన, రైట్ ఆన్సర్. వేమన ఏమన్నాడండి? కామి కాని వాడు మోక్ష కామి కాలేడు. ఓకే, అదే మీనింగ్. అదే సంస్కృతంలో రాసినప్పుడు వీళ్ళు కామి గాని వాడబు మోక్షగామి కాడు అన్నాడు అనమాట. నెక్స్ట్. శ్రీకృష్ణుడి చెల్లెల్ని అర్జునుడు పరిణయం ఆడాడు. శ్రీకృష్ణుడి చెల్లెల్ని అర్జునుడు పరిణయం ఆడాడు, ఆమె పేరేంటి? రుక్మిణి. రుక్మిణికి అసలు ఇక్కడ రుక్మిణి కృష్ణుడు సుభద్ర.
ఎందుకు నువ్వు మర్డర్ చేస్తుంది తెలియకుండా మీరు తిట్టకండి, ఊరికే జోక్ అన్నాను నేను. రైట్ ఆన్సర్ సుభద్ర. కంగారులో తప్పు చెప్పుండొచ్చు, మళ్ళీ ఛాన్స్ ఉందిలేండి ఈలోపు, ఇంకా చెప్పేశారు కదా. ఓకే 80-10 నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను అడగడానికి ముందు క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. క్లిప్పింగ్ చూసారు కదా, క్వశ్చన్ అడుగుతున్నానండి, రెడీగా ఉండండి. క్వశ్చన్ అడిగిన తర్వాత బజర్ నొక్కండి. ఇప్పుడు మీరు చూసిన ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలో? ఖైదీ నంబర్ 786. ఇందాక నుంచి చెప్తున్నారు, వాళ్ళు కవర్ చేస్తున్నారు, ఓనీలే మిస్టేక్స్ చెప్పినా కూడా వెంటనే గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక్కరే, వాళ్ళకి ముగ్గురికి తెలియదు, మీరు ఒక్కరే చెప్పారు, బట్ సూపర్గా చెప్పారు. రైట్ ఆన్సర్ వెరీ గుడ్, ఖైదీ నెంబర్ 786. వెరీ గుడ్ అండి. 90-10 నెక్స్ట్ క్వశ్చన్. వేయి స్తంభాల గుడి ఏ రాజవంశస్థులు నిర్మించారు? కాకతీయులు. రైట్ ఆన్సర్ కాకతీయ నాగార్జున. ఇంకేంటి మహా అవి కాదండి, అవి సిమెంట్లు, అవి ఆ సిమెంట్లు వేరు. కాకతీయులు రాజవంశస్థులు, కాకతీయులు నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ 20-90 గాన కోకిల అని కీర్తించబడే సినీ గాయని ఎవరు? సుశీల. మీరు చెప్తారు ఏంటండి? సారీ సార్, వాళ్ళు నొక్కారు కదండి. సుశీల. వాళ్ళు చెప్పేశారు కదండి, అదే రైట్ అనుకోవద్దు మీరు. తెలుసు గాన కోకిల, పి సుశీల. లతా మంగేష్కర్ అని ఏమంటారండి? లతా మంగేష్కర్. ఏమంటారండి లతా మంగేష్కర్? నైటింగేల్ ఆఫ్ ఇండియా. సరో ఏమ కదా, సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. లతా మంగేష్కర్ గారిని ఏ కోకిల అంటారండి? మరి గాన కోకిలే అంటారు. తెలుసు సుశీల. రైట్ ఆన్సర్ పి సుశీల. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మార్టినా నవరతిలోవా ఏ ఆట క్రీడాకారిణి? టెన్నిస్. మార్టినా నవరతిలోవా టెన్నిస్. టెన్నిస్. టెన్నిసా? టెన్నిసే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎమర్జెన్సీని తెలుగులో ఏమంటారు? అత్యవసర పరిస్థితి. రైట్ ఆన్సర్ వెరీ గుడ్. ఎమర్జెన్సీని తెలుగులో అత్యవసర పరిస్థితి అంటారు. 110-30 మీకు ఛాన్స్ ఇస్తాను. తర్వాతి ప్రశ్న నేను అడగడానికి ముందు వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. జాక్పాట్ రౌండ్ లో ఉన్నామండి. 5,000 rupees ఆన్ ద స్పాట్ ఇస్ ద జాక్పాట్. ఎవరు గెలుచుకుంటారని చూడడానికి రెడీగా ఉన్నాం మనం. ఇందాక భలే కుటుంబం ఎవరు గెలుచుకున్నారు? మీరు గెలుచుకున్నారు. మరి ఇప్పుడు జాక్పాట్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. తర్వాతి ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతూ ఉంటానండి ప్రశ్నలు. నేను ఇప్పటి వరకు అడిగిన వాటిల్లో ఏ క్వశ్చన్ నేను అడగలేదో మీరు గెస్ చేస్తే ఆ 110 మీకు ఇచ్చేస్తాను. ఓకే, మీరు గెస్ చేస్తే వాళ్ళ 30 మీకు ఇచ్చేస్తాను. మీ 110 వాళ్ళకి వెళ్తాయి. ఎవరు గెస్ చేస్తారో చూద్దాం. కరెక్ట్గా నేను క్వశ్చన్స్ అడుగుతూ వెళ్తాను. ఇప్పటివరకు ఇందులో నేను ఏ క్వశ్చన్ అడగలేదనేది ఎవరు ముందు గెస్ చేస్తే వాళ్ళకి అవతల స్కోర్ వచ్చేస్తుంది. మీరు గెస్ చేయకుండా ఉంటే సేఫ్ అనమాట ఈ లెక్కన. వాళ్ళు గెస్ చేస్తే మీ స్కోర్ వాళ్ళకి వెళ్తుంది. ఇది ఫైనల్. ఓకే అండి, చెప్పండి. ఎనీ డౌట్? డౌటా? చెప్పండి, పర్లేదు అడగండి. డౌట్ ఉంటే ముందే అడగండి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం చేయండి. అంటే వాళ్ళు ప్రెస్ చేస్తే వాళ్ళకి వెళ్తాయి సార్, ఇప్పుడు మా అవన్నీ గెస్ చేస్తే. ఒక క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నేను అడుగుతూ ఉంటాను క్వశ్చన్స్ అన్ని. ఇందులో ఇప్పటివరకు నేను అడగని క్వశ్చన్ మీరు ఏదైనా గెస్ చేస్తే వాళ్ళ 110 మీకు వచ్చేస్తాయి. ఓకే అండి, అవసరం లేదు. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఇప్పటివరకు ఇందులో నేను అడగని క్వశ్చన్ ఏదైతే ఉందో అది మీరు గెస్ చేస్తే 110 మీకు వచ్చేస్తాయి. ఓకే రెడీ? అతినీల లోహిత కిరణాలు భూమికి చేరకుండా అడ్డుకునే పొర ఏమిటి? సౌత్ ఆఫ్రికా దేశ కరెన్సీ ఏది? ఠాగూర్ రాసిన గీతాంజలిని తెలుగు అనువాదం చేసిన రచయిత ఎవరు? స్వామి వివేకానంద అసలు పేరేంటి? టీచర్స్ డేని ఏ జాతీయ నాయకుడు పుట్టినరోజు జరుపుకుంటారు? గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 అదే రోజున వేరే జాతీయ నాయకుడు పుట్టినరోజు కూడా ఉంది, ఆయన ఎవరు?
నరకాసురుడిని చంపిన శ్రీకృష్ణుడి భార్య ఎవరు? రాధాగోపాలం అనే సినిమా దర్శకత్వం వహించింది ఎవరు? మిథున రాశిని ఇంగ్లీష్ లో ఏమంటారు? వడ్డీ కాసులు వాడిన శ్రీ వెంకటేశ్వరుడికి వెంకటేశ్వరుడు ఇప్పటికీ ఇతనికి వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు. ముస్లింల పవిత్ర క్షేత్రం ఏది? రోదస్లోకి వెళ్లిన మొట్టమొదటి జంతువు ఏది? నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చానని రాసిన మహావిప్లవ కవి ఎవరు? కామిని గాని వాడవు మోక్షగామి కాడు అన్నదెవరు? కామి గాని వాడవు మోక్షగామి కాడు అని అన్నదెవరు? శ్రీకృష్ణుడి చెల్లెల్ని అర్జునుడు పరిణయం ఆడాడు, ఆమె పేరేంటి? వేయి స్తంభాల గుడి ఏ రాజవంశస్థులు నిర్మించారు? గాన కోకిలాని కీర్తించబడే సినీ గాయని ఎవరు? మార్టినా నవరతిలోవా ఈ ఆట క్రీడాకారిణి. ఎమర్జెన్సీని తెలుగులో ఏమంటారు? మీరు చూసిన వీడియో క్లిప్పింగ్ ఏ సినిమాలోది? ఇవి క్వశ్చన్స్. అంటే అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి, ఆల్ క్వశ్చన్స్ ఓవర్. ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు, 20 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇంకేం చేయలేం. వీడికేంటి పోయే కాలం ఇలా చేశాడని అనుకోవద్దు, ఊరికే సరదా కోసం చేశాను అంతే. మీరు ఆల్రెడీ తిట్టేసుకున్నారు, ఆ తిట్లు వెనక్కి తీసుకోలేరు, వదిలేసేయండి ఇంక వాడి. మొత్తం మీద జాక్పాట్ రౌండ్ కూడా రాజుగారి కుటుంబమే గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్, రండి. కంగ్రాచులేషన్స్. ఎవరండి మెయింటెనెన్స్ రాజుగారు? మీరా రాణిగారా? రాణిగారేనా, తీసుకోండి. మీరు మీ అంటే మీ పాకెట్ మనీ మీరు అడుగుతారా? మరి నాకు 100 రూపీస్ కావాలి, ఇవ్వు బయటికి వెళ్ళి ఆవిడే అర్థం చేసుకొని ఇచ్చేస్తారా, లేదా మీరే ముందు అన్ని లోపల పెట్టుకుని మిగతా ఇస్తారా? వెరీ గుడ్, మంచి ఐడియా, వెల్ డన్, బాగా ఆడారు, ప్లీజ్ కంగ్రాచులేషన్స్. రాజుగారి కుటుంబం మొత్తం మీద 30,000 రూపాయలు గెలుచుకున్నారు, 25,000 రూపాయలు బహుమతులు, అలాగే 5,000 రూపాయలు క్యాష్. మరి యాదగిరి గారి కుటుంబం కూడా 10,000 రూపాయలు గిఫ్ట్లు గెలుచుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి. గత ఆదివారం ఎపిసోడ్ లో మేము అడిగిన ఎస్ఎంఎస్ ప్రశ్న, మీ అమ్మమ్మ అల్లుడు భార్య కూతురు మీకేమవుతుంది? మీ అమ్మమ్మ అల్లుడు భార్య కూతురు మీకేమవుతుంది? ఏ అత్త, బి అక్క లేదా చెల్లి, సి అమ్మ, డి వదిన. సరైన సమాధానం ఎస్ఎంఎస్ ద్వారా వినయన విజేత. మరి భలే కుటుంబం 26 ఎపిసోడ్ నుంచి మీరు అందరూ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కదండి. ఈ సిరీస్ ఫస్ట్ సిరీస్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ తోటి కంప్లీట్ అయిపోయింది. ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, మీరందరూ ఎస్ఎంఎస్లు చేస్తూనే ఉన్నారు, మీ ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారు, గిఫ్ట్లు గెలుచుకుంటూనే ఉన్నారు. మీకు కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయాలని మీ కుటుంబంతో సహా, మరి ఆ కోరిక కూడా త్వరలోనే తిరుగుతుంది సెకండ్ సిరీస్లో. ఆ తర్వాత మీరు ఈ భలే కుటుంబాన్ని ఎంత ఆదరిస్తూ పోతే అన్ని సిరీస్లు జరుగుతూనే ఉంటాయండి. ఇది సూపర్ సక్సెస్ చేశారు కాబట్టి సెకండ్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. ఈ సిరీస్కి ఇక్కడితో గుడ్ బై, మళ్ళీ సెకండ్ సిరీస్లో కొత్త గెటప్లో కొత్తగా వచ్చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండి, గుడ్ నైట్, థ్యాంక్ యూ. వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ మిక్సీ ఏదైనా కొనండి 800 నుండి 1,000 రూపాయల వరకు తగ్గింపు పొందండి.